हाय हेलो माय नेम इज प्रकाश एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो ई रोज वीडियो मैं डिस्कस చేసుకుందాం రీసెంట్ గా రిలీజ్ అయిన సుల్తాన్ మూవీ రివ్యూ గురించి। ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్, ఒకవేళ కొత్తగా మీరు నా ఛానల్ విజిట్ అయితే నా ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। సో మరి మనం ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద రివ్యూ ఆఫ్ సుల్తాన్। సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే, మనకి ట్రైలర్ అండ్ టీజర్ లో చూపించినట్టే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో 100 మంది అన్నలు ఉంటారు, ఆ అన్నలకి ఒక తమ్ముడు ఉంటాడు। सो अदे मन की ऊर्जा चला समस्या। सो ई 100 मंदी क्रिएट समस्या आ समस्या की सोल्यूशन दा लेदा 100 मंदी एला बिहेव चेस्तारु दा तो ऊर्जा व्यवसाय स्थिति ऊर्जा व्यवसाय जो लैंड्स मीदे इश्यू ए सो आ लैंड्स एवर आक्युपाई चेद्दामनि चूस्तारु। सो इलांट इंट्रेस्टिंग एलिमेंट्स बेस चेसुकोनी स्टोरी डिजाइन चेसुकुन्नारु। स्टोरी अयिते चाला इंट्रेस्टिंग उंदी अनि चेप्पालि, बट इलांट स्टोरीस मनं आल्रेडी चाला मूवीस लो चूसां, ओक रेग्युलर काइंड आफ् स्टोरी अनि चेप्पोच्चु। बट ई टू कॉन्सेप्ट्स एवैते उन्नायो ई टू कॉन्सेप्ट्स नि मिक्स चेसि चूपिंचे विधानं चाला बागुंदी। सो इटु पक्कन मन 100 मंदी अन्नलु एवरैते उन्नारो वाल्नि ई समस्यकि एला यूज चेसुकुन्नामु, ई समस्य नुंचि एला सोल्यूशन तेच्चुकुन्नामु अनेदि ఈ సుల్తాన్ మూవీ స్టోరీ। ఈ విషయానికి వచ్చేస్తే మనకి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి ఇంట్రొడక్షన్ బాగుంటుందని చెప్పాలి। సో మనకి కార్తీ గారిని చూపించే విధానం కానీ, కార్తీ గారిని అసలు ఇంట్రొడ్యూస్ చేసే పద్ధతి కానీ, అండ్ సెకండ్ హాఫ్ మనకి సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంటుంది। ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ ఉంది, ఫస్ట్ హాఫ్లో మనకి స్టోరీ అంతా మెల్లగా వెళ్తున్నట్టు ఉంటుంది। అరే ఇంకా ఏంటి స్పీడప్ అవ్వట్లేదు, చూపించాలి అనుకున్న ఎమోషన్స్, మనకి చూపించాలి అనుకున్న ఫైట్స్ అవన్నీ ఇంట్రా రావట్లేదు అనుకుంటాం। సెకండ్ హాఫ్లో వాటిని సూపర్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అయితే ఫైట్స్ చాలా హైలైట్ ఉంటాయి। అండ్ ఈ ఫైట్స్ తీయడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఆర్టిస్టులు ఉంటారు అక్కడ, 100 మంది ఉంటారు। సో ఒక బంచ్ ఆఫ్ పీపుల్తో ఫైట్స్ డిజైన్ చేశారు, ఆ ఫైట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి। ఫైట్స్ అయితే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ అటెన్షన్ అంటే ఫైట్సే। చాలా చాలా క్రూయల్గా ఉంటాయి ఫైట్స్, ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి। అండ్ కార్తీ గారు ఆ ఫైట్స్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి। మనకి మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ అన్ని బాగుంటాయి అని చెప్పాలి। ఫస్ట్లో వచ్చిన మనకి సుల్తాన్ సాంగ్ రాహుల్ చిప్లి గంజ్ పాడాడు, అవన్నీ బాగున్నాయి। వివిక్ మెరవిన్ ఇచ్చిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి। అండ్ మనకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది మాత్రం యువన్ శంకర్ రాజా। సో ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యువన్ గారి మార్క్ టచ్ అవ్వలేదు అనిపించింది, బట్ ఆయన ఇచ్చిన ఫైట్స్లో కానీ ఎమోషనల్ సీక్వెన్సెస్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది। అండ్ మనకి రష్మిక మందన్న కార్తీక్ గారికి చూపించిన సాంగ్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కానీ ఆ మ్యూజిక్కి తగ్గట్టు బాగానే వర్కౌట్ అయింది। అండ్ నెక్స్ట్ విజువల్స్కి వచ్చేసరికి విజువల్స్ కూడా చాలా గ్రాండియర్ ఉన్నాయి। ఆ ఫైట్స్ చూపించేటప్పుడు ఆ విజువల్స్ కానీ, ఊర్లో వ్యవసాయం చూపించేటప్పుడు విజువల్స్ కానీ, అండ్ మనకి కొంచెం ఏంటంటే రొటీన్ కైండ్ ఆఫ్ విలన్స్ ఉంటారు, ఒక ఊరిని కబ్జా చేయడం, ఆ ఊర్లో జరిగే అందరినీ బాధ పెట్టడం, అండ్ అలాంటి కైండ్ ఆఫ్ విలన్స్ని చూసాం, అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ హీరోని కూడా చూసాం। బట్ అది ఎంత డిఫరెంట్గా షోకేస్ చేశారనేది ఈ సుల్తాన్ మూవీలో చూడాలి। అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా పనిచేసిన సత్యన్ సూర్యాన్ని మనం ఇదివరకు మాస్టర్ మూవీలో చూసాం, ఆయన కూడా మంచి రిచ్ గ్రాండియర్ విజువల్స్ అయితే మనకు అందించాడు। ఇది సుల్తాన్ మూవీ రివ్యూ, హోప్ ఈ సుల్తాన్ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అండ్ గైస్ ఈరోజు రిలీజ్ అయిన ఓ మంచి రోజు చూసి చెప్తా రివ్యూ నేను ఆల్రెడీ ఇచ్చాను, ఒకవేళ అది కావాలనుకుంటే ఇక్కడ చెక్అవుట్ చేయండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను। అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై।